उत्साह आनंद चूशा नव्मुखन तो नूदा इधमंत अदी एरगरकोवाली चूड़ नायना अनवसर गोरंत विषयानी को अदी कावल को कषाइना गोरंत चूडटं नेर्चुकोवाली नायना परिस्थितुलकु एन्नडू बानिसवु कावद्दु तलवंचि पारिपोवटं कन्ना तल एत्ति पोरटं मंचिदि नी आत्मे नीकु साक्षि पद नायना ताताजी नान्न तग्गलेनि लोटु तीर्चारु नन्नु ओक मनिषिनि चेशारु नी मेलु एन्नटिकी मरवलेनु चेसिन मेलु कादु नायना चेप्पिन माट मरवकुंटे चालु चूडु आवेशमे अन्नी अनर्थालकु कारणं नीलोनी उडुकु दुडुके नी जीवितंलो उडुदुडुकुलु तेच्चिंदि अदि तग्गिंचुको आलोचन पेंचुको अंदरि चेत मंचि अनिपिंचुको इक वेळ్ళిరా నాయనా वारे मेरा शेर दिल सुरमा फिर क्या समझा रहे खुरमा एवंडी मेल एन गंटल मूड निमशाल मूड निमशाल मूड निमशाल मन पेर चलते रैल को आगेपो अरे यार किस्मत का खेल है अरे दोल नुवे कर दापरिंचा वोय श्रीपुरा टिकेट रूपये आ रहा दंगतनेंगति का निजे अर्थं कदा नॉर्मल चूस्त वाले नीसमेना दंग कोसम आ दंग नवे
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచికింత దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడి కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావా? పోతాను. అబ్బాయి అనుకున్నా. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మా, కంగారు పడుతున్నాను. నిన్న అనగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడు ఏం? నాన్నా బాబు, నాన్నా ఆనంద్, నాన్నా ఆనంద్, నాన్నా బాబు వచ్చావా? బాబు వచ్చేసానన్న. పెద్ద దెబ్బలు ఏం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా ఇక్కడ ఉన్నాను బాబు. అయ్యమ్మా బాబు ఎంత గాలానికి కులాసగా ఉన్నావా? ఓ ఎస్ కులాస, డబుల్ కులాస. శివం ఎస్ ఐఎమ్ హీ. ఆనంద్ బాబు ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు స్మాల్ మేడం ఇప్పుడుంది చూడు, నా సాయి రంగ. శివం పోతాయేమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా, ఏం సాధించాన్ని? ఇంతకంటే కావాలి నాన్న. నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడు అవుతావో ఏమో. చూసావా, గంట కూడా గుర్తు ఉంది. పద నాన్న, స్నానం చేద్దుగా. ఈరోజు నువ్వు వస్తున్నావని మావయ్య చెప్పాడుగా. వస్తే ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు? ఆనంద్ ఈరోజే వస్తాడు. వస్తే రాను, నేను కనిపించనే కనిపించను. ఒకవేళ కనిపిస్తే నువ్వా? ఎలా వచ్చా? మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక. ఏమిటా చను? ఉంది గనకని. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసు. ఏమిటి తెలుసు? వంకాయ పులుసు. ఎందు వస్తున్నా నాన్న? ఆనందుతడమ్మా. ఆనంద్ వచ్చాడా నాన్న? ఆనంద్ వచ్చాడు. నిజంగా ఆనంద్ వచ్చాడా నాన్న? అవునమ్మా. అయ్యో అయ్యో, వయసు వచ్చిన పిల్ల గుర్రాలా ఏమిటా గెంతులు? ఇదిగో ఆ వయసులో నేను నీ కోసం ఎలాగ గోడ దుక్కోవడం గ్యాపుందా? మీరే? అయ్యో నువ్వేలే, నా కోసమే. పని తగిలిందండి. పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తేవాళ్ళం. మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు. నాన్న మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను.
నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా? వీళ్ళేదు, ఒక క్షణంలో వస్తాను, ఉండండి. అబ్బాయ్, ఇవి నీవేనా? అవును. మొన్న మణిపురం స్టేషన్లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా? పోలీసులను తప్పించుకువచ్చింది నువ్వేనా? నిజం చెప్పు. ప్రతిఘటించాను. పోలీసులే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పు లేని దండనకు తలవంచను. పారిపోవడమే తప్పు, అది నేరాన్ని రుజువు చేస్తుంది తెలుసా? అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది? అబ్బాయ్, ఆ వాదనంతా తరువాత. ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది. వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది, నేరం రుజువైతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవును, నిన్ను గురించి నాకు చింత లేదు, ఇది రెండవసారి. కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ. పరువు ప్రతిష్టలతో బ్రతికినవారు, పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు, వారి మనస్సు నొప్పించాల్సి వస్తుంది. ఆనంద్ దాస్ గారు, దయచేసి చిన్న సహాయం చేస్తారా? ఈసారికి క్షమించమంటావా? నా చేత నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారెందుకు? దాస్ గారు, ఐదవ తేవండి, తిమలుపులో ఉంటుంది. అందుకే నాకు చెయ్యాడలేదు. ఎందుకు? నీకు వయస్సు ఉన్నందుకు, నాకు మనసు అయినందుకు. భయపడకు, ఏం పర్వాలేదు, మనం అండగా ఉంటాం. నేను నువ్వు నాకు తెలుసు. చేతులేవి? ఇక నీకే సంఖ్యలు పడవు. అవును, నీ పేరేంటి? ఆనంద్. ఆనంద్, సోదా చేయమని ఆడరమ్మా. ఎవరిని? కార్ని. చెయ్. చూడు, అయిందా? అయింది, పోతాం. గంగారా. ఏం కోపంగా ఉన్నా? ఏమైంది? కిస్మత్ కా ఖేల్ హై మేన్ సాబ్, మనం చక్రం వేశాం, నసీబ్ టోకరా ఇచ్చింది, ఏం చేస్తాం? అచ్చాది, అక్కడే ఇక్కడే నిద్రపోవాలి. నిద్ర పోదాం. పోదాం, నువ్వు బయటికి, నీ లోపలికి. హ్మ్
ఇక్కడ నీ